పదినేను యాభై సెంచరీస్ కాపు ఇళ్ళకి ఈ భ్రమణం రాకపోతుంది. పదిహేను యాభై సెంచరీ సరుకు సంవత్సరం సరుకులు గవర్నమెంట్ వెబ్సైట్ చేయకుండా టెండర్ వేసింది. టెండర్ వేస్తే ఇవ్వరు గోధుమలో వాళ్ళ తనే ఉన్నది ఆశ. అది అది వెబ్సైట్ తీసుకుంటున్నా లేకపోతే అది ఏదో తిరుగు వాళ్ళు ఎక్కడ లెక్కలు తీసుకుంటే అయిపోతుంది. ఇదంతా కాదు, ఇంతకన్నా ఇంతకన్నా ఎక్కువ స్టాక్ పెట్టింది టెండర్ వేసి. టెండర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎఫ్సిఐ ఆ మధ్యలో మాకొద్దు రారైస్ కావాలి, యాసింగ్ కూడా రారైస్ అడిగింది. రారైస్ ఇయ్యలేము మేము, యాసింగ్ ధాన్యము రారైస్ కాదు కాబట్టి మా ఇల్లు అయితేనే ఇస్తామంటే వాళ్ళ ఇద్దరి మధ్య కొంత పేచీలు జరిగాయి. అప్పుడు కేసీఆర్కు వాళ్ళు ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోయేందుకు ఇక మీరు ఒప్పుకోకుండా అని అప్పుడు మేము అమ్ముకుంటామని అమ్ముకుంటే వాళ్ళు ఎవరు కూడా బిడ్డర్లు ఉన్నారు వాడు దాన్ని లిఫ్ట్ చేస్తాను లిఫ్ట్ చేసి అది అట్లే ఉండి సంవత్సరం కింద సరికి అట్లే ఉండిపోయింది, పాడైపోయింది. అది ఇప్పుడు గోదాములు లేకనే ఇదంతా ఆగుతున్నట్లు పాత సరుకు ఉండటానికి సరుకు ఇబ్బంది కాకుండా యాసంగి పంటది కదా, గతంలో యాసంగి సంవత్సరం కింద ఏమన్నా మనం మార్కెట్ తీసుకున్నాం గోదాం తీసుకున్నాం ఫిల్ చేసిరా అది ఫుల్ అయిందా లక్ష లాస్ట్ టైము లారీ లేకపోతే తీసుకెళ్ళాలి కూడా ఆపి జేసీ గారు పంపిణీ అని చెప్పారు. లాస్ట్ టైం మీకు ఏమైనా అట్లా లారీ ప్రాబ్లం ఏం లేదు కదా, గోడౌన్ ప్రాబ్లం ఉంది కదా, లారీ ప్రాబ్లం లేదు, ఎందుకు లేట్ ఇట్లా ఎందుకు డీలే అవుతుంది మరి అసలు దీనివల్ల ఎట్లా గతంలో ఉన్నటువంటి సౌర స్టాక్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం జిల్లాకు సంబంధించిన కెపాసిటీ 276,000 అయితే మన జిల్లాలో ఇప్పుడు 550,000 దాకా చేరిపోయింది స్టాక్ ఉంది. స్టాక్ యాసంగిది మన ఇప్పుడు గ్రామాలలో రైతు వేదికలు ఉన్నాయి కదా, ప్రతి మండలకు మూడు రైతు వేదికలు ఉన్నాయి, వాటి తీసుకొని అలా డంప్ చేయలేమా? ఏడ మార్పు ఎక్కడ ఎక్కడ ఏ రైతు వేదిక నిమిషం ఒకటి రాజపేట మోడల్గా పెట్టినాం కదా, దాంట్లో సిస్టమ్ పెట్టడం తప్ప ఎక్కడ ఏది లేదు మనకు నిల్వ చేయడానికి. ఇంకా సోర్స్ ఏంటి అంటే మనకు జనగామికి ఇచ్చిన తర్వాత మనకు తీరప్ అయింది, మనకు జనగామికి 13వ తారీఖు నాడు వచ్చింది, ఆ రోజు నాడే ఎలక్షన్ 16వ తారీఖు స్టోమెంట్ చేయాలి. డబ్బులు వెహికల్ చేయడానికి ఇబ్బంది లేదు, మన వచ్చినందుకు ఒక మూడు రోజులు ఆగేసరికి ప్రాబ్లం అయింది, షార్ట్ అవుట్ అయిపోయింది. కొన్ని వెహికల్స్ కూడా అవలిగొండకి అన్నకొండకి రామన్నపేట నుంచి నల్గొండకి చోటుకొని నుంచి రంగారెడ్డికి ఈ రాజాపేట ఏరియా మొత్తం జనగానికి వెళ్ళిపోతుంది, వాటికి ఇష్యూ లేదు సార్, స్పీడప్ అయిపోతుంది. దాదాపుగా అంటే ఈ ఏరియాలో కొన్ని గుండాలు కానీ తర్వాత ఈ ఆత్మకూరు కానీ ఇవన్నీ కూడా సెంటర్ సెంటర్గా వేసుకుపోతుంది. మొత్తం ఎన్ని రోజుల కంపెనీ వచ్చి వచ్చే 10 రోజులలో 10 నుంచి 15 రోజులు అయితే మరి వర్షాలకి 10 డేస్ అడ్వాన్స్ కన్నాం లోపల మనం డెడ్ లైన్ పెట్టుకున్నాము. ఇంకేమైనా స్పీడప్ చేయాలంటే ఏం చేయాలి? స్పీడప్ చేయాలి ఇంకా స్పీడప్ చేయాలంటే మనం ఏం చేస్తాం రైతులకు ఏం చెప్తున్నామంటే ధాన్యం ఏదైతే ఉందో అది అది మొత్తం కూడా జోకేసి వేయింగ్ చేసేసి కింద కవర్ వేసి పైన కవర్ ఇట్లా చుట్టూ ఇన్స్ట్రక్షన్స్ 15% మాయిశ్చర్ తోటి మొత్తం ప్యాకేజ్ పెట్టే ఎంత వర్షం వచ్చినా ఏం కడవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మేము అన్ని జిల్లాల్లో అదే ప్లాన్ చేస్తున్నాం, ఇక్కడ కూడా చేసాం సక్సెస్ అయ్యింది. కాకపోతే టార్పాలిన్స్ అనేది కొంచెం మంచి టార్పాలిన్స్ పట్టి అక్కడక్కడ అడపదడప ఏమైనా గడిచిన ధాన్యం ఏమైనా ఉన్నాయి కానీ మిడిల్లో పంపిస్తుంది. ఈరోజు రాజాపేటలో పారుపల్లిలో మార్నింగ్ కొంచెం ధాన్యం గడిచిందంటే మేము విద్య మన ఆల్రెడీ 2 వెహికల్స్ పెట్టి మేము బుక్ చేసేసినాం. ఎక్కడ కూడా గత సంవత్సరం కూడా జూన్ 15 దాకా లిఫ్ట్ చేసి కదా, ప్రభుత్వం భదనం చేయాలని ఇదంతా చేస్తుంది తప్ప ఇంత యాక్టివ్ పనిచేసి మరి ఇంత రిస్క్ తీసుకున్నా ఇవాళ రాజపేట ధర్నా అని వాడి ధర్నా అని వాళ్ళకు ఏ రకంగా రాజకీయం చేయాలని చూస్తుంది తప్ప నేను కూడా మిల్లర్తో మాట్లాడుతా వాస్తవానికి మల్లేశ్వరిని బాగా చేసి మొన్నటి నుంచి బాగా లిఫ్ట్ చేస్తున్నాడు
బయట కూడా ఎత్తి తన మిల్ కెపాసిటీ దించుకుంటున్నాడు. ఇక్కడ ప్రాబ్లం కూడా దించుకుంటారు. రేపు డెలివరీ చేయడానికి అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. డిఫాల్ట్ అయితే పడుతున్నా, డిఫాల్ట్ అయితే నాకు పెనాల్టీ ఇచ్చారు 65 లక్షలు. సార్ రోజు 30 పండ్లు మన దగ్గర దించారు, మన దగ్గర పంట పెరిగింది ఎక్కువ దించారు. దించిన దానికి నాకు కెపాసిటీ, నేను ఇన్ టైంలో కొంత లేట్ అయింది. వాళ్ళ ద్వారా పెట్టినాక కూడా నువ్వు ఇన్ టైంలో పెట్టలేదని నాకు 65 లక్షల పెనాల్టీ ఇచ్చారు. ఈ సమస్యలతో భయం అవుతుంది, ఏం చేయాలి? తెలంగాణ రైతులకు, ముఖ్యంగా ఆర్య రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నాం. ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధ ప్రచారంతో ఇవాళ రోడ్లు ఎక్కుతున్నారు. గత సంవత్సరం కొనుగోలు చేసినటువంటి యాసంగి ఒడ్లే ఇప్పటికీ గోదాంలో పెండింగ్ ఉండడం వల్ల, గోదాంలలో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం. అయినా రోజు అక్కడ కలెక్టర్తో కానీ జేసీ గారితో మాట్లాడి ఎక్కడికక్కడ లారీలు పంపి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా కానీ ఇలా ప్రతిపక్షాలు దుష్ప్రచారంతో రైతులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టుగా కొంత కానొస్తుంది. ఇప్పటికీ మేము 5-6 మిల్లులు తిరిగినాం ఇక్కడ ఆలేరులో కూడా. పెద్ద మిల్లు తెలంగాణలోనే ఉమ్మడి నల్గొండలో ఎక్కువ ప్యాడీ దించుకున్నటువంటి ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లు కూడా సందర్శించడం, వాళ్లకు మించిన భారంగా వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ కూడా డబుల్ టార్గెట్ ఇచ్చి ఇలా డిఎంఓ అదేవిధంగా డిఎస్ఓ గారు ఇద్దరిని పిలిచి ఇంకా ఇక్కడ 70-80 లారీలు దించుకున్నాం. గత ప్రభుత్వంలో జూన్ 30 తారీఖు దాకా ప్యాడీ సేకరిస్తే మేము ఒక నెల ముందే ప్యాడీ సేకరించి ఇప్పటికీ 25 లక్షల టన్నులు కొన్నాం, ఇంకొక 10 లక్షల టన్నులే ఉంది. గత ప్రభుత్వంలో 200 లారీలు తిరిగితే ఇవాళ 550 లారీలతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాం. ఏ ఒక్క రైతు కూడా మీరు ఆధైర్యపడద్దు. ఎక్కడైనా అకాల వర్షాల వల్ల కొంత నష్టపోతే మెలుకొచ్చినా ధాన్యం తడిచినా మిల్లలకు మేము చెప్పినాం, ప్రతి రైతు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పినాం. దీన్ని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి రైతుకు మేము భరోసా కల్పించి రైతు కళ్ళాల దగ్గర ఒక్క గింజ లేకుండా కొంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ ఒరేస్తే ఊరన్నోడు, మరి అలా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే మీకు ఏమాత్రం గింత కూడా రైతుల పట్ల శుద్ధిశుద్ధి లేదు. రైతులను ఏదో మళ్ళీ మభ్యపెట్టే మాటలతోటి ఈ రకంగా వ్యవహరించడం సరికాదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీరు తేడా గమనించాలి. ఈ సంవత్సరం ఇంకా వేగవంతంగా అధికారులను ఆదేశించి ఎక్కడికక్కడ అధికారులను ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసుకోమని చెప్పి, కళ్ళాల దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాల్సిందిగా మేము ఆర్డర్ వేయడం జరిగింది. ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ, జేసీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డిఎంఓ కానీ, డిఎస్ఓ కానీ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు కావాలని చెప్పి రాద్ధాంతం చేస్తున్నాయి. అయినా వాళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రతి రైతుకు ప్రతి గింజ కొంటామని తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లో కూడా ఇంకా అదనంగా కూడా 80 నుంచి 70 లారీలు దించుకోవాలని చెప్పి ప్రతి మీద చెప్తాం. మొన్ననే మా గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇక్కడ మోటకొండూరు అదేవిధంగా ఆలేరు మార్కెట్ యార్డ్ కూడా తీపిచ్చి అందులో కూడా ధాన్యాన్ని నిల్వ చేసినాం. ఎక్కడికక్కడ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ధాన్యాన్ని పూర్తిగా నిల్వ చేసి ప్రతి రైతు తన ప్రతి గింజ కూడా కొంటాం. గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు ముందుగా స్టార్ట్ చేసినాం. ఈ వారం రోజులనే మొత్తం రైతులు తన ధాన్యం కొంటామని చెప్పి రైతులకు మాట ఇస్తున్నాం. ఏ రైతు కూడా ఆధారపడద్దు. మీ కాంగ్రెస్ పార్టీ భరోసా ఉంది, మీకు అండ ఉంటుంది. తడిసిన ధాన్యం కానీ అన్ని ధాన్యాలను కొనుగోలు చేసిన రెండవ రోజే మీకు ఖాతాలలో డబ్బులు ఇస్తున్నాం. గతంలో 20 నుంచి 40 రోజులు డబ్బులు లేకపోయేది. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఏదైతే కాంట అయిన 2 రోజులనే ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు వేస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని చెప్పి రైతు అధైర్యపడద్దు. రైతుకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ వారం రోజులనే ప్రతి రైతు దగ్గర కళ్ళాల దగ్గర గింజ లేకుండా లిఫ్ట్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ రైతులు ధైర్యంగా ఉండాలి.
గౌరవ ముఖ్యమంత్రి ఈరోజే రాష్ట్ర మంత్రివర్గంతో కూడా సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీ మీద ఏ రకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు ఏకకాలంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం కోసం, అదేవిధంగా మనం మాట ఇచ్చినటువంటి బోనస్ కూడా 500 ఇవ్వడానికి కార్యాచరణ చేసి ప్రతి రైతును కాపాడుకున్న విధంగా ఇలా మన మంత్రివర్గంలో మాట్లాడి చర్చించి రైతులకు పెద్దపీట వేసి రైతులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ ప్రతి రైతు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ప్రభుత్వ విప్పుగా ఆలేరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని అధైర్యపడొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.